హాయండి, రోజు వీడియోలో మాకు బయట దొరికే ఇడ్లీ పిండి గురించి లైవ్లో చూపిస్తున్నానండి. వీడియో చూసిన తర్వాత ఇడ్లీ పిండి దోశ పిండి బయట ఎందుకు కొనొద్దన్నో మీకే అర్థమవుతుంది. అయితే అన్ని చోట్ల అలా ఉంటుందని కాదండి, మాకైతే ఇలాగే దొరుకుతుంది. ఈ వీడియో చివరి వరకు చూసి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి. అయితే ఇడ్లీ పిండి దోశ పిండి వీడియోలో బయట దొరికే ఇడ్లీ పిండి కొనకూడదని అయితే చెప్పాను కదా, నేను ప్రతి శుక్రవారం కూడా ఇడ్లీ పిండి అయితే ఇంట్లోనే రుబ్బుతానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇడ్లీ పిండి ప్యాకెట్ వచ్చేసి 30 రూపాయలండి. మరి మీ దగ్గరలో దొరికే ఇడ్లీ పిండి రేట్ ఎంతో నాకు కింద కామెంట్ అయితే చేయండి. 30 రూపాయలకి ఇది ఎక్కువ అనుకుంటున్నారా తక్కువ అనుకుంటున్నారా? పిండి ఎలాగున్నా సరే దీని ప్యాకింగ్ అయితే మాత్రం బాగా చేసేస్తున్నారు. అయితే ఇంకోసారి కూడా చెప్తున్నానండి, అవకాశం ఉన్నవాళ్ళు ఇంట్లోనే ఇడ్లీ పిండి అనేవి రెడీ చేసుకుని పెట్టుకోండి, బయట కొనడం తగ్గిస్తేనే మంచిది. చూస్తున్నారు కదండి పిండి వచ్చేసి ఇదే అయ్యింది, ఇదైతే 30 రూపాయల పిండి అండి. ఇప్పుడైతే మీకు చూపించడానికి మాత్రమే ఈ పిండి తెప్పించానండి, ఒకసారి కొనే నాకు చిరాకు అయితే వేసింది. చూస్తున్నారు కదండి దీంట్లో నూకు శాతం ఎంత ఉందో. మొత్తం ఆ ప్యాకెట్లో పిండి అయితే ఇదేనండి, మీకైతే ఎలా దొరుకుతుందో తెలియదు కానీ మాకైతే ఇలాగే దొరుకుతుంది. మీ ఎదురుగానే ఒక రేకు ఇడ్లీ అయితే వేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదండి ఇడ్లీ అయితే నేను మందంగా అయితే వేయడం లేదు, పలచగానే వేస్తున్నాను. తక్కువ వస్తే వచ్చింది, పిండి మాత్రం పులుపు రొడ్డు స్మెల్ అయితే వస్తుంది. అయినా కానీ ఇలాగే కొనేసుకుంటున్నారు తప్ప ఇంట్లో అయితే చేసుకోలేకపోతున్నారు ఎందుకో అయితే నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇలాంటి పిండితో చేసిన ఇడ్లీలు తినే కన్నా అనేయడం మంచిదని నా ఉద్దేశం. పిండితో చేసిన ఇడ్లీ కనుక డైలీ తింటే ఖచ్చితంగా అల్సర్ అనేది తొందరగా వచ్చేస్తుందండి. నేనైతే ఇడ్లీ ఒక రేకే పెట్టానండి, మిగిలిన పిండి అయితే ఇదే ఉంది చూస్తున్నారు కదా. ఇది అయితే గట్టిగా ఇంకొక రేక అయితే అవ్వచ్చు. ఇంకా నేను ఇడ్లీ వేయడం మానేసి అట్టయితే వేసేస్తున్నాను చూస్తున్నారు కదా. మొత్తం మీద ఈ పిండి వచ్చేసి ఇడ్లీ అయితే 2 రేకులు అవుతాయండి, 2 రొట్టెలు అయితే అయ్యాయి చూస్తున్నారు కదండి. ఇంకా గిన్నెలో పిండి ఏమీ లేదు. ఇంత దారుణంగా ఇడ్లీ పిండి అమ్ముతున్నా సరే అస్సలు ఖాళీ అయితే ఉండడం లేదండి అక్కడ, దాన్ని బట్టి ఇంకేమనాలో అర్థం కావట్లేదు. ఇడ్లీ కూడా మీకు తీసి చూపిస్తానండి ఎలా వచ్చిందో. ఈ ఇడ్లీ అయితే వేడి మీద తినేకపోతే ఇంకా గట్టిగా అయిపోతాయండి. మొత్తం మీద 30 రూపాయల పిండికి వచ్చేసి 4 ఇడ్లీ 2 అట్లు అయితే అయ్యాయండి మాకు. ఈ లెక్కన మొత్తం ఫ్యామిలీ అంతా తినాలంటే 100 రూపాయల పిండి అయితే కొనుక్కోవలేమో. మరి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ అయితే చేయండి, నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.